జరిగిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ మా అందరికీ తెలిసిందే. హైకోర్టు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఐ థింక్ ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్ ఎవర్ ఇన్ హిస్టరీ. ఒక సినిమా రిలీజ్ని ఆపేయటం అనేది ఎస్పెషలీ సేమ్ తెలుగు వాళ్ళు వేరే స్టేట్లో చూడొచ్చు ఇక్కడ చూడకూడదు అనేది ఐ థింక్ ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్. దాని మీద నా రెస్పాన్స్ గురించి ముందు ఐ జస్ట్ వాంట్ సే కపుల్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు లక్ష్మీజ్ ఎన్టీఆర్ అనే సినిమా ఫైనల్ ఫస్ట్ ఒకసారి పర్టికులర్ టైంలో నేను అనుకున్నప్పుడు ఇది రాకేష్ రెడ్డి అనే వైసీపీ పార్టీకి అక్కడ సంబంధించిన మనిషి అప్పుడు నాకు తెలియదు యాక్చువల్గా. కానీ తెలిస్తే ఏం చేయలేదు చెప్పట్లేదు, బికాజ్ అది సబ్జెక్ట్ మ్యాటర్ మొత్తం ప్రపంచంలో అందరికన్నా ఫేమస్ అని తెలియవాడు ఎన్టీ రామారావు గారి మీద ఆయన జరిగింది. నేను ఒక ఆయన అభిమానిగా నాకు తెలిసి రాకేష్ రెడ్డి కూడా అభిమాని ఇంట్లో వచ్చింది నా దగ్గరికి. ఇది కేవలం నిజంగా జరిగిన కథ అందరికీ తెలుసు సార్, ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అని చూపించడం ఒక ఫిల్మ్ మేకర్గా నాకున్న ఒక ఎక్సైట్మెంట్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత కాంట్రవర్సీలు అవచ్చు ఎక్స్ అవచ్చు వై అవచ్చు అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు మీ ఒపీనియన్ మీ అభిప్రాయం అవ్వచ్చు మీ పర్స్పెక్టివ్ అవ్వచ్చు మీరు దాన్ని చూసిన విధానాన్ని అర్థం చేసుకున్న విధానాన్ని చెప్పే హక్కు ప్రతి మనిషికి ఉంది, నాకే కాదు అందరికీ ఉంది. కానీ ఇవాళ ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు ట్రీట్మెంట్ మన జడ్జిమెంట్ వచ్చింది పద్మావతిలో కానీ ఉడతా పంజాబ్లో కానీ చాలా క్లియర్ కట్గా ఒక సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులను ఆపడానికి వీలు లేదు అని రెగ్యులేషన్ జారీ అయింది. అందుకని తెలంగాణ హైకోర్టులో వేసినప్పుడు దాన్ని లీగల్గా కొట్టేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా ఇలా జరిగిన దానికి ఏం ప్రెషర్స్ ఉంది, ఏం ప్రెషర్స్, ఎలాంటి ప్రెషర్స్, దీని వెనకాల ఈ సినిమా ఆపేయటానికి ఎవరు పెట్టుకుంటారు అనేది మన అందరికీ తెలుసు. పేరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను పేరు చెప్పలేని ధైర్యం లేకపోదు ఎందుకంటే మోటార్ సబ్జెక్టీస్ కాబట్టి నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు. కానీ చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి దీని వెనక ఎవరు ఉన్నారనేది చాలా క్లియర్గా తెలుస్తుందని నాకు తెలుసు. సో ఆబ్వియస్లీ ఒక కోర్టు చెప్పిన దానికి ఒక సిటిజన్గా వీఆర్ నో చాయిస్ బట్ టు కంప్లైంట్. కానీ అదే రాజ్యాంగంలో మనకు హక్కు ఉంది వేరే కోర్టు ఎప్పుడు చూడటానికి, హై కోర్టు ఎప్పుడు చూడటానికి. ఇప్పుడు నేను రాకేష్ రెడ్డి ఆ పనులను తర్వాత టోటల్గా ఇవాళ వచ్చిన రెస్పాన్స్ థియేటర్లో మొత్తం ఇన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవటానికి బట్ అది ఇట్ సెల్ఫ్ ఒక ఇండికేషన్. ప్రజలకు ఎంతో సినిమా చూడాలని ఒక కోరిక ఉంది, ఒక నియమం తెలుసుకోవాలని ఎన్టీఆర్ రామారావు గారి లైఫ్లో ఏం జరిగిందో అసలు ఆ పర్టికులర్ టైంలో నియమం తెలియాల్సిన అవసరం ఉందని మీకు ఆదరణతో ఫీల్ అవుతుంది. సో కేవలం కొంతమంది చేసిన ఒత్తిడి వల్ల పన్నాల వల్ల ఏం వల్ల తెలియదు. ఎందుకంటే ముందు నేను చెప్తున్నాను ఇంకొకసారి, ఇది ఎప్పుడు జరగదు ఇలాంటిది. బట్ హోప్ఫుల్లీ ఇక్కడ మా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ నరేంద్ర రావత్ బాలగిరి వీటిని అందరం కలిసి యూ గోయింగ్ టు జస్టిస్ విల్ ట్రై ఫర్ జస్టిస్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేయడానికి మా ఇంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇన్ని క్వశ్చన్స్ ప్లీజ్. ఏపీ గవర్నమెంట్ నాకు వెళ్ళిపోవటం కాదు, అసలు ఇది ఎన్టీ రామారావు గారికి తిరిగి మరొక్కసారి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఆ రోజు సింహగర్జన మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతించకుండా రకరకాల ప్రాబ్లమ్లు క్రియేట్ చేసి ఆయన మానసిక శ్రమకి గురి చేసి ఆయన చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రెండు గవర్నకుండా మళ్ళీ రెండు పోటీపడిచారు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆనాడు సింహగర్జన ఈనాడు లక్ష్మీ ఎన్టీఆర్.
కానీ ఈరోజు ఆ రోజు రామారావు గారికి హెల్ప్ చేయడానికి ఆయన ఫ్యామిలీ లేదు, ఆయన పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయన వెళ్ళి పోటు పోల్చి మోసం చేశారు. ఇవాళ మేమందరూ ఇదే రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో మేము పోరాటానికి మీ శాయశక్తిగా కృషి చేస్తున్నాం. 100% దీంట్లో మాకు విజయం తప్పదని నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డెఫినెట్లీ సర్ప్రైజ్ ఉంది, ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కోర్ట్స్ అనేవి చాలా ఇంపార్షియల్ ఉంటాయి అండ్ ఎన్నో ప్రిసిడెన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగినప్పుడే సుప్రీంకోర్ట్ ఒక పర్టికులర్ సినిమా రామ్ జయంతి అనే ఒక దానికి అది సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత రిలీజ్ అయితే అర్హత కానీ హక్కు కానీ ఎవరికి లేదని జస్ట్ ఎస్టర్డే వచ్చింది జడ్జ్మెంట్. కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫెమేషన్ క్వాంటిఫై చేసుకుని దాని తగ్గ డైమండ్స్ అడగటానికి ఒకరికి ఇది కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ మాత్రం ఎవరికి లేదు. అది కూడా మీకు తెలంగాణ హైకోర్టులో కవర్ అవడం చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇది కేవలం కొంతమంది అనుకూల వాళ్ళు చేసిన ఇది. దట్ ఈస్ మై బేసిస్. ఏ సినిమా అనేది దాంట్లో ఇమోషన్లో ఏం కథ చెప్తున్నా ఎవరి కథ చెప్తున్నా అన్న దాంట్లో నుంచి ఏ డైరెక్టర్ కన్నా సీరియస్నెస్ వస్తుంది. ఇది మనం చెప్పేది ఒక అంటే ఒక హిస్టారికల్ లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన పడిన ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏంటండి ఒక అది లక్ష్మీ భారతి గారికి ఆవిడకి ఆయనకి ఎలా వచ్చింది బంధం. ఆ బంధాన్ని ఎవరు కొంతమంది ఎజెండాతో ఎలా వాడుకున్నారు ఆ వాడుకుని చేసిన ఒక కుట్రతో ఆయన మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారన్నది కథ. సో ఈ సినిమా చూడకపోవటం వల్ల ఆయనకు ఉద్దేశం ఏం దెబ్బతింటుంది దానివల్ల మీద నష్టం వస్తుంది వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు చేయటానికి ఆస్కారం ఉండదు. సో దట్ ఇస్ మై పాయింట్. మేము కృషి చేసేది ఇమీడియట్ గా ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం ఈ పిటిషన్కి. సో మీరు ఆబ్వియస్లీ కోర్ట్ అనేది హరిస్తుంది కాబట్టి మేము జోషన్ చెప్పలేము, బట్ వీ ట్రై అవర్ బెస్ట్ టు రిలీజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్ వీ కాంట్ స్టాప్ అండి. పాయింట్ ఇప్పుడు ఏ డైరెక్టర్ కైనా సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ప్రాపర్ సౌండ్ తోటి తను తీసింది చూడమని కోరుకుంటాడు. కేవలం కంటెంట్ చూడాలంటే మీరు ఫోన్ చేయవచ్చు ఎక్కడైనా చూడవచ్చు యూనో, బట్ ఐ థింక్ ఇట్స్ కానీ ఎక్కడైనా చూడటం చూడకపోవటం అనేది సెకండరీ ఇష్యూ, ఎవరు ఎక్కడ చూడగలుగుతారని. కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక రియలిస్టిక్ ఫిలిం తీసినప్పుడు ఇలాంటి గ్రౌండ్స్ మీద సినిమా ఆపేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఇట్ సెన్స్ రాంగ్ ప్రెసిడెంట్ అండ్ బ్యాడ్ ప్రెసిడెంట్. డిఫరెంట్ గాను ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెన్సార్ అనేది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను, బాండెడ్ క్వీన్ అని శేఖర్ కపూర్ గారు ఫుల్ ఇండియా మీద ఒక సినిమా తీశారు, అది ఫస్ట్ సెన్సార్ కమిటీ చూసి దాంట్లో చాలా చాలా విజువల్ కట్స్ ఆడియో కట్స్ ఇచ్చారు. తర్వాత రిలీజింగ్ కమిటీకి వెళ్తే ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళు ఏమో అసలు సినిమా బ్యాన్ చేయాలి రిలీజ్ చేయదని చెప్పారు. దాని తర్వాత ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ చేసిందని చెప్పారు. ఎందుకంటే ముగ్గురు వేరు వ్యక్తులు అక్కడ వాళ్ళ ఒప్పుడు చెప్పేది. తర్వాత రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అయిన తర్వాత ఎవరు హైకోర్టుకి వెళ్తే రిలీజ్ ఆపేశారు. రిలీజ్ థియేటర్లో ఆడుతున్నది ఆపేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ రిలీజ్ అయినాను. సో ఐ థింక్ అది ఏదో ఒక చాలా ఒక వేర్ కైండ్ ఆఫ్ రూల్స్ ఎవరి స్టోన్స్ ఉంటాయి ఇంటర్ప్రిట్ చేయటం వల్ల మీరు ఎందుకు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే దాని వల్ల మీ గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ది అంటే సెన్సార్ అనేది డిఫరెంట్ ఉంది. ఈ పర్టికులర్ సినిమా సెన్సార్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అందరికీ తెలిసిన ఈవెంట్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పే కాదు, అది ప్రతి ఒక్కరికి తెలిసింది. కోర్టు సినిమా చూడలేదు ఏ అసలు జస్ట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు అంతే సినిమా రిలీజ్ అవ్వడానికి. ఇప్పుడు సర్టిఫికేట్ అనేది ప్రాసెస్ అండి,
ఎందుకంటే వాళ్ళు అడిగిన కట్స్ మనం తీసి దాన్ని సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఇచ్చేదా కొంచెం ఒక మన టెక్నికల్గా మళ్ళీ దాన్ని చేయటానికి ఆ ప్రాసెస్లో జరిగింది. కానీ సెన్సార్ బోర్డ్ తరపు నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు 100% అన్యాయం జరిగింది కానీ ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సినిమా తీసేది ప్రేక్షకులు చూపించడానికి. అప్పుడు కొంతమంది ప్రేక్షకులు చూడటానికి వీలు లేదు అనే ఒక నిబంధన వచ్చినప్పుడు అన్యాయం జరిగింది కదా. అన్ని చోట్ల ఫ్యాంటసీ రిపోర్ట్స్ వస్తున్నాయండి. అదే చెప్పి ఇంత ఇంత హౌస్ఫుల్ వస్తున్నాయి అక్కడే మేము ఫ్రీ అవుతుంది అందరికీ నిజం చూడాలని కోరిక ఉందని. అప్పుడు కేవలం ఒక అలాంటి ఉత్తర్వుతో చూడకూడదని ఒక పర్టికులర్ ప్రాంతాన్ని ఆపేయటం అనేది ఏ విధంగా జస్టిస్ అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, నిజం అనే దానికి మీనింగ్ లేదు. ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ లేకపోతే నిజం అనేది ఎవరు ప్రూవ్ చేయలేరు. మీరున్నారో మీరు లేనప్పుడు, మీరున్నారో మీరు లేరు, చూసే ఆడియన్స్ లేదు. 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళని మనం తీసుకుంటే వాళ్ళు కూడా నిజం చెప్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి వేరు, వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. సో ఫైనల్గా ఏంటి, నిజం అనేది నమ్మబడి ఉండాలి ఎవరు చూసేవాడికి. అతను వాళ్ళకి కొంత తెలుసు ఇలా జరిగింది. మీకు ఒకవేళ కాదు అంటే మీరు ఆల్టర్నేట్ చెప్పగలగాలి. సో నేను రీసెర్చ్ చేసి నేను సేకరించిన సమాచారం ఇంతమంది ఇంటర్వ్యూ చేసి దాంట్లో నుంచి వచ్చిన నిజాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్మిన నిజమే నేను తీసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు పాయింట్ ఉంది. ఒకటి ఇప్పుడు పద్మావత్ కేసులో 4 స్టేట్ గవర్నమెంట్స్ నేను సినిమా రిలీజ్ చేయి, ఎందుకంటే లైన్ అడిగిపోవాలని వస్తుంది, గుండాలు వచ్చేసి థియేటర్ బాగా కడతారు ఇలాంటివి చెప్పారు. ఏది యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ చెప్పారు నేను రిలీజ్ చేయమని. అక్కడ సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందంటే గుండాలని కంట్రోల్ చేసే శక్తిని దగ్గర లేనప్పుడు సీఎం సీట్లు అట్లా ఉన్నావు అని అడిగి ఆ ఆర్డర్తో రిలీజ్ అయింది పద్మావతి. సో ఎప్పుడు కూడా మీరు ఏదో గొడవలు చేస్తారని ఒక లెజిటిమేట్గా జరిగిన దాన్ని ఆపేస్తే అక్కడ సమాజానికి సొసైటీ కానీ మీనింగ్ లేదు. ఇంకొకటి అండి, రాకేష్ రెడ్డి వైసీపీలో ఉండటం అనేది అసలు పాయింట్ కాదు. ఎందుకంటే దీని మనం వైసీపీకి ఉపయోగపడుతుంది అంటే అసలు వైసీపీ మనిషి ఎందుకు పెడతారు ఒకవేళ వాళ్ళు చేస్తుంటే నాకే ఇస్తారు డైరెక్ట్గా, లేకపోతే అది ఊరి పేరు తెలియని ఈ పార్టీ కనెక్షన్ లేదు. ఐ డోంట్ థింక్ సార్ వాళ్ళ ప్రాబ్లమ్ ఈజ్ సినిమా. సినిమాలో ఉన్న నిజాలు బయటకు తెలియకూడదు అని ఒక్కటే వాళ్ళ ప్రాబ్లం. కానీ ఎవరెవరు ఏం తీసారు ప్లాంట్ కదండి, ఇప్పుడు చెప్పింది కదా నిజం అనేది ఎవరికి తెలియదు. నేను నమ్మిన నిజం, నేను సేకరించిన నిజం చేశాను. మీరు మీరు ఒకవేళ ఒక ఆర్టికల్ రాసినా ఒక న్యూస్ వచ్చినా అన్ని కూడా హీర్స్ ఉంటాయి. వీడియో ఎవిడెన్స్ లేని ఏది మనం నిజమని నిర్ధారించలేము మేము. అందుకని నిజం అనేది నమ్మబుల్ ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అనేది ఒక్క చోట అయితే అన్ని చోట్ల ఉన్నట్టే. ఇది కేవలం మనం ఊరిలో మాట్లాడుతున్నాం థియేటర్స్. ఇప్పుడు నిజంగా మనం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో నార్మల్ కంట్రీలో తీసిన సినిమా కూడా మనం ఇవాళ చూడాలనుకుంటే మన దగ్గరికి వస్తుంది, అది ఆగదు. రెండోది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఒకవేళ అది కొంచెం లేట్ అయింది, సోషల్ మీడియాలో అసలు సినిమాలో ఏముంది ఏం సీన్లు ఉన్నాయి అనేది నిమిషం నిమిషానికి బయటకు వచ్చేస్తాయి. ఇది రిలీజ్ అయిన ఫస్ట్ షో అయిపోయింది టైంకి. సో అలాంటి రోజుల్లో నిజం అనేది దాచడం అనేది ఇంపాసిబుల్. మామూలు కానీ ఇది కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ కంట్రీలో కూడా చేయను, ప్రజాస్వామ్య దేశంలో ఇంపాసిబుల్. అందుకని నిజం ఆపటానికి ఎప్పుడు నేను ట్రై చేసినా అది యాక్చువల్గా బ్యాక్ఫైర్ అయ్యి అది ఎవరైతే అటెంప్ట్ చేసారో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇవి అవసరం లేదండి. దీనికి ఇప్పుడు జరిగింది జరిగింది, నేను ఫీల్ అయ్యి చెప్పాను. ఇండస్ట్రీకి సపోర్ట్ ఇవ్వండి, నాకేం అవసరం ఇండస్ట్రీ, నేను అవసరం నాకు ఇండస్ట్రీ అవసరం. యా
ఇప్పుడు ఇందాక నేను చెప్పింది వెళ్ళాను మీరు. దీని వెనక ఎవరు ఉంటారు నాకు తెలుసు, నీకు తెలుసు, నేను చెప్పాను, ఎవరు ఉంటుంది నేను చెప్పాలి. కానీ వాళ్ళు తెలుసుకోలేదు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మీరు నిజాన్ని అడ్డం పెట్టడం ట్రై చేస్తే అది ఇంకా ఎక్కువ భయంకరంగా పోతుంది. ఏ డామేజ్ మనకు జరిగిన డామేజ్? ఇక్కడ మన లాయర్స్ స్టిల్ థింకింగ్ అబౌట్ అండి. ఎందుకంటే అక్కడ నేను అడుగుతున్నా వాళ్ళకి సంబంధం ఎవరికి ఉంది సంబంధం, ఎందుకు హైకోర్టు అంత సీరియస్గా తీసుకుని నేను అడుగుతాను. ఊరికే వచ్చి చేసిన జీవనం చేస్తాను. ఎప్పుడైనా ఇంట్లో జరగలేదు ఇలాంటిది. ఒక సినిమా ఒక రాష్ట్రాన్ని వచ్చి ఇంకో రాష్ట్రాన్ని ఆపటం అనేది ఇంతవరకు జరిగిన ఇన్సిడెంట్ లేదు. అలాంటప్పుడు ఎవరో ఒకరు ప్రేరేపించరు కదా, ఎవరో ఒకరు చేసి అంత అంత పెద్ద ఏపీ హైకోర్టు కోరిక తీసుకోగలకి వెళ్ళదు కదా. అంటే మీరు అది ప్రాసెస్లో ఉండాలి, బట్ విల్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. దానికి నేను చూసినప్పుడు నేను కోర్టు నడపను. నేను దేశానికి, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు ప్రధానమంత్రిని కాదు. సో ఆ పొజిషన్ శక్తి నాకు లేదు కాబట్టి ఆ జ్యూస్ నేను చెప్పలేను. బట్ నాకున్న రైట్స్లో, నాకున్న రైట్స్లో వీ విల్ ఫైట్ టు డూ ఇట్. ఇప్పుడు పాయింట్ ఒకటి అండి, 100% ఎలక్షన్ వస్తున్నప్పుడు ఏ సినిమా మీకు ఒక టాప్ క్వాలిటీ ఉంటుంది తీసినప్పుడు. ఇప్పుడు సంక్రాంతికి సరదా సినిమాలు చేద్దాం, లేకపోతే ఏదో ఫలానా చోట, లేకపోతే మీరు టీవీలో ఏం చేస్తారు, ఎవరు ఆనివర్సరీ ఆ రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తారు. అలాగే ఎలక్షన్కి సంబంధం అంటే ఒక పర్టికులర్ టైంలో జరిగిన ఎలక్షన్ అందులో నేను క్యారెక్టర్స్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి 100% మేకర్స్గా మీరు దానికి ఒక హైప్ తీసుకురావడానికి అవైలబిలిటీ ఉంది అని అనే పాయింట్ కానీ దీంతో ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది నా పాయింట్ కాదు. బట్ ఇంకోటి ఏంటి, ఇది నిజం స్టోరీ, ఇది క్రియేటెడ్ ఫిక్షనల్ స్టోరీ కాదు. నేను మరీ అంత అభావాలు కాదండి, మీరు అభావాలు అంత కాదు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక సినిమా మీకు ఎమోషన్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది అని కొంతమంది అభినందనలు అంటారు, జరిగింది అక్కడ ఆ పరిస్థితి అని కొంతమంది అంటారు, మరొకళ్ళు ఉండాల్సింది అని కొంతమంది అనొచ్చు. సో ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో నేను సేకరించిన దాంట్లో తీసేయనుకోండి, అది చూసినప్పుడు మీరు ఇలా జరిగిందా అని నమ్మితే ఒకవేళ డెఫినెట్గా మీకు మీకు అంతకుముందు ఉన్న ఇంప్రెషన్ కొంతమంది మీరు పోవచ్చు. ఎందుకంటే మనకి ఎలక్షన్ అనేది ట్రస్ట్తో కూడిన ఒక మనిషిని నమ్మాలి మనం, మనం తనకి ఏమైనా చేయాలంటే ఆ నమ్మకం మీద కొంచెం దెబ్బ పడచ్చు. కానీ ఎంత పడుతుంది, ఏ డిగ్రీలో పడుతుంది, ఎంతమంది పడుతుందని నేను చెప్పలేను. బట్ ది ట్రూత్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇస్ ది ట్రూత్. అదే తెలుసు అండి, అది అదే దానికి సంబంధం లేదు. ఇది కేవలం ఇప్పుడు మీరు ఒక ట్రూత్ మీకు 2000 మంది తెలుసు, 4000 మంది తెలిసి ట్రూత్ ట్రూతే కదా, మీకు ఇంప్రెషన్ అప్పుడు పడుతుంది కదా, దానికి టైంతో సంబంధం లేదు. ఇది ప్రొడ్యూసర్ జరిగిన నష్టం, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దాన్ని ఎలాగ చేయాలని ఆఫ్కోర్స్ డిస్కషన్ జరుగుతుందండి. సో దట్ ఐ కెన్ ఆ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఎనీ ఫిలిం మేకర్ తనకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి స్పందిస్తాడు. అది ప్యూరెస్ట్ డెఫినేషన్ నా దృష్టిలో ఫిలిం మేకర్కి. నేను ఒకటి తెలుసుకున్నప్పుడు నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎమోషనల్. ఎన్టీఆర్ గారి అంటే ఆయన ఒక మహారాజు లాగా, చక్రవర్తి లాగా బతికి
సెవెంత్ ఇయర్స్ నియర్లీ, లాస్ట్ 4 మంత్స్లో అంటే అప్పుడు మన వైస్రాయ్ ఎపిసోడ్ ఆగస్ట్ సంక్షోభానికి దారితీసిన పరిస్థితి నుంచి ఆయన పోయే వరకు ఆయన పడిన వేదన ఏదైతే ఉందో అది నేను చాలా చాలా కనెక్ట్ అయ్యాను. సో మన మహా నటుడు, మన మహా లీడర్ అలా అంత అలా చేసినప్పుడు అది హిస్టారికల్ డాక్యుమెంటేషన్ చేయకపోవటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆన్ ఎనీబడీస్ పార్ట్. అది బుక్ రైటింగ్ బుక్స్ రావచ్చు, మీరు చెప్పచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మీరు నమ్మలేదు, అది నిన్నది చెప్పింది. ఇప్పుడు మీరు మీకు 10 మంది అడిగారు, 10 మంది నాకు 10 వర్షాలు చెప్తారు. దానికి ఇందాక ఎవరు అన్నారు ఇక్కడ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది ఎయిర్పోర్ట్లో అనేది తప్పు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎన్నో జరుగుతాయి, ఏ పర్టిక్యులర్ దాంట్లో నుంచి ఆయనకు ఐడియా వచ్చింది అనేది నేను సేకరించిన సమాచారం, నాకు వేరే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మీకు వేరే ఉండొచ్చు, ఆయనకు వేరే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి వేరే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పేది నేను నమ్మను, దాని వల్ల జరిగిందని. అప్పుడు ఒకవేళ మీరు అలా జరిగింది అని మీరు నిజంగా నమ్మితే అప్పుడు మీరు ఆ సినిమా తీసుకోండి. ఎన్టీఆర్ గారు అందరికీ చెప్పారండి, ఆయన ఆయన వారం రోజుల్లో పోతారని ఆయన చేసిన ఇంటర్వ్యూలో అది దట్ షుడ్ బి అంటే మనకు అగ్రిమెంట్ చేసుకున్నాం రాయల్ అగ్రిమెంట్స్ మళ్ళీ రాయల్ అని పెడతాం కదా. అటు ముందు ఆయన లాస్ట్ ఆయన పోయే ముందు ఏం చెప్పారు అనేది వీ హ్యావ్ టు టేక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ, ఎందుకంటే జరిగింది ఆయన కాబట్టి. ఊహించిన దానికన్నా ఇప్పుడు కన్నింగ్ అంటే అనేది ప్రూఫ్ పాయింట్ ఉంది. ఏ పర్సన్ ఒక అజెండాతో చేసినప్పుడు నేను ఇలా చెప్పాను కదా, మీరు సినిమా చూస్తున్నప్పుడు ఇలా జరిగిందో ఇది కరెక్ట్ కాదు, ఇది రాను రాను ఆర్జీ వ్యతిరే అనే వ్యక్తి ఏంటని వక్రీకరించాడని చెప్పారు అనుకోండి, అప్పుడు మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అందుకే అది ఆ ఘటన ఒక రూమ్లో జరగలే, ఇద్దరు మంది జరగలే, 100 మంది ఉన్నారు వైస్రాయ్ హోటల్లో, 100 మంది ఉన్నారు ఆ ప్రాసెస్ మొత్తంలో, 100 మంది ఉన్నారు. మీరు యూట్యూబ్ వీడియోలు కొడితే మీరు ఒక 100 వర్షాలు ఏం చేస్తారు, ఏం జరిగిందని. ఇది ఇంక్లూడింగ్ ద పీపుల్ ప్రిన్సిపల్ పీపుల్ అని కూడా ఇది. సో అప్పుడు నా 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 ఆస్పెక్ట్లో నేను చూసి నేను చూపించాను. వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండి, 100%. ఐ థింక్ నాకు ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ నా లైఫ్లో వచ్చింది ఇప్పుడు ఆడ పెట్టాను నాకు. యు ఆర్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అని పెట్టాడు. అంటే ఇక్కడ నేను టెక్నికల్గా వస్తా, ఎందుకంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన మనుషులు ఏంటి, ఓకే ఓకే. ఏప్రిల్ 11 రిలీజ్ అది వాళ్ళు నాన్న అభిమాని, బట్ అది సినిమా కంట్రీ ఐ కాంట్. ఇప్పుడు సినిమా అనేది నేను నేను ఒక ఫిలిం మేకర్గా స్టోరీ తొందరగా తీశానండి, నేను వ్యాపారంగా నేను ఎప్పుడు తీయను అఫ్కోర్స్, కానీ సినిమా నుంచి డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ టైప్ నుంచి 100% వ్యాపారం అనేది ముఖ్యమవుతుంది. రాజకీయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు నేను తీయలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను పాలిటిక్స్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఓట్లు వెళ్ళలేదు. సో ఐఎమ్ నాట్ పొలిటికల్ అట్ ఆల్. సుప్రీంకోర్టులో కూడా
సినిమా ఎందుకు వదిలేస్తాం? సినిమా నేను శాయశక్తిలో అందరికీ ఒకేసారి చూపించాలని నా కోరిక. ఒకవేళ అది వల్ల కాకపోతే మీరు నో చాయిస్. అప్పుడు అటువంటి అప్పుడు ఒకటే చెప్తాను, ఒకవేళ నేను చేయలేకపోతే ఆయన ఆయన అప్పుడు గెలిచినట్టు మళ్ళీ గెలిచారు అనుకుంటాం. దానికి రాకేష్ రెడ్డి అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు యావత్ ప్రపంచమైన తెలుగు వారందరికీ వచ్చి చూడగలను, కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రం బ్లాక్ డేట్ ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే నిజాన్ని చూపించే వాళ్ళు కూడా ఇలా చేస్తారని ఎవరు ఊహించలేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మీడియా ద్వారా ఎక్కువగా కాబట్టి మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆర్జీ గారు ఎంత దమ్మున్నారు, ఎంత బాగుందనేది అందరికీ తెలుసు. అది గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సినిమా నిలిపారు ఆంధ్రప్రదేశ్లో అంటే అది నేనైతే చెప్తున్నా. అక్కడ ఉన్న ముఖ్య నాయకులకి అందరికీ ఈరోజు ఇక్కడ ఎవరు అడుగుతున్నారు నిజం ఉందా నిజం ఉందా అనేసి, ఇదే నిజం నిజానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే నిజం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆడుతున్నారు. లేదంటే ఎందుకు ఆడతారు? నిజం ఉంది, నిజం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎంత ఏర్పోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో రావాలని మీరు ఎందుకు అడుగుతున్నారు? కానీ న్యాయం జరుగుతుంది తప్పకుండా సుప్రీంకోర్టులో మాకే న్యాయం జరుగుతుంది అని చెప్తున్న తర్వాత మీరందరికీ మీడియా ముందు తొందరగా చూపిస్తాం. కానీ జనాలకు మొత్తం ఈరోజు మార్నింగ్ గారికి అర్థమైంది దీంట్లో యుద్ధం ఆర్టీఏగా నిన్న ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం ఇక్కడున్న నాయకులు కొంతమంది వాళ్ళు పోరాడకూడదు, వాళ్ళ కోరికలు జరుగుతున్నారు. ఇది రేపు రాబోయే రోజుల్లో మొత్తం చూడారు ప్రజలు, దీన్ని తీవ్రంగా ప్రజలకి చెప్తారని చెప్తాను. ఇప్పుడు అడుగుతున్నారు ప్రజల సభ్యులకి నాకేం అర్థం లేదు. నాకు మా ఆర్టీ గారు 1000 కోట్లు పోటీ ఈరోజు 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పోరాదు. ఈరోజు ముఖ్యంగా నాకు జీవించడం దగ్గర కూడా బాగుంది ఇచ్చారు బాలగిరి వాళ్ళు, మా సిద్ధరు దిండి బాలగిరి వాళ్ళు. ఈరోజు మాకు మొత్తం 2 గంటలు ఉండి ఫైనాన్షియల్ గా కానీ మొత్తం పుస్తకాలు చేసి ఈరోజు యావత్ ప్రపంచం తెలుసుకున్న తీర్చాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దీన్ని ఎంత బడ్జెట్ పెట్టామని కానీ ఎంత డబ్బులు తెలుసుకున్నాను ఎవరైతే లేదు ఈరోజు ముందు చెప్తున్నాను. డబ్బులు కోసం కాదు, అంతట మహానుభావుడు అంత మహిళ జరుగుతుంది. నిజాన్ని దాన్ని చూసే వారు కూడా ఇంతమంది చేస్తున్నారు. ఈరోజు మొత్తం చెప్తున్నారు ఏమని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు ఇంపార్టెంట్ 100 కాదు చేస్తారు. రాకేష్ రెడ్డి ఏం చెప్తాను దేని మీద భయపడుతున్నాను అసలు సినిమా రిలీజ్ కాబట్టి ఏముంది ఈరోజు అంతా ఏదైతే కానీ ఈరోజు నిజమే తెలుసుకోండి ఆల్రెడీ చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అదే చెప్తాను. కాబట్టి మీడియా నుంచి అందరూ చెప్తున్నా ఉండదు ఉన్నట్టు మళ్ళీ మళ్ళీ చూసాను నుంచి ప్రత్యేక మీడియా కోరుకుంటున్నాను. ఒన్నటి మా అన్నకి ప్రత్యేకంగా ఈ సమాజంలో చాలా కష్టాలు నేను చాలా కష్టాలు ఉన్నట్టాను. ఆయన చాలా ఇష్టంగా చేస్తాడు ఇక్కడ సభాముఖంగా ఉన్న ఎందుకు ఈ పోవడం 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 చేస్తున్నారు ఆయన వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. సూపర్ సార్, నేను మీ వాయిస్ ఇంటర్ ఇంగ్లీష్ ఉంటుందండి. సో ఏంటి, థ్యాంక్ యూ ఆల్. నేను చెప్పాల్సి చెప్పాను అండ్ ఐ థింక్ ఆన్సర్ ఆల్ యూర్ క్వశ్చన్స్. నేను సినిమా చూసి లక్ష్మీ రూఫీ ఓకే ఓకే చేస్తాను. సో దాని తర్వాత లైక్ సెల్ఫ్ విల్ గో టు సుప్రీం కోర్ట్. అది ఏమైనా డీలే అంతరికి చేయలేకపోతే బట్ అఫ్ కోర్స్ విల్ ట్రై అవర్ బెస్ట్ అండ్ బట్ లైక్ రాకేష్ రెడ్డి సెడ్ ట్రూత్ నిజం అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసింది. అది మనమైతే కొంతమందికి కొన్ని రోజులు నీట్గా తెలుస్తుంది, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి వాట్సాప్ గ్రూపులు తెలుస్తుంది, కొంతమందికి వేరే విధంగా తెలుస్తుంది. నిజాన్ని ఎవ్వరూ దాచలేరు. థ్యాంక్ యూ.